very good. Salina, join Ruth. Thank you, Sonika. God bless you. ఎవరైతే పోగ్రిస్తారో వాళ్ళ దేవుడు బాగా దీవించును గాక. ఆమేన్. ఓకే. కృప చేయి నాన్న. సింగల్ తండ్రి దాగల ప్రభుత్వాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. సాయంకాల సమయంలో బిడ్డ అయ్యా నీ సన్నిధానికి వచ్చిండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి. ఇంకా రావాల్సిన పిల్లలందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయి ప్రభా. ముఖ్యంగా మరలా కరోనా ఎక్కువైపోతూ ఉంటుండగా ప్రభా మీరే కనికరించండి. ఎంతమంది కరోనాతో బాధపడుతున్నారో దయతో కనికరించండి ప్రభా. ముఖ్యంగా శ్యామలకు బాబుకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా సండే స్కూల్ అటెండ్ అవుతున్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకి ఏ కరోనా ఎఫెక్ట్ అవ్వకుండా మీరు కాపుదలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రుతువాల నాన్నమ్మ కూడా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా మీరు మా పట్ల చేసిన అనేక మేలను బట్టి కొందనాలు ప్రభా. ఇది నా జరగబోయే సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో కూడా ఈ సహాయాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది విన్నపములు ప్రభా యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Mari, Minni, Akka. Minni, Akka. Kali, Ma, Akka. Mara, paata pettadam avutada? Akka, cheppakka. Ma? Akka, pettutunnam, Akka, paata. Okay, Nana. Mara, prayer position kochisandi pillalu andariki kuda. అందరు ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి. ఒక ప్రేయర్ చేయండి అక్క, ఒక ప్రేయర్ చేయండి అక్క. ఆ మధ్యలో పాట పెట్టేస్తున్నారు. ఓకే 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 సార్. ఓకే పిల్లలు, పిల్లల్లో నుంచి ఎవరు ప్రేయర్ చేస్తారు? మరి సిరీనా చేస్తుందా? జయంత్ అండ్ సోనిక జాయిన్? ఓహో జాయిన్ చేస్తారంట, రూత్ చేస్తారంట. మరి ఇప్పుడు జాయ్ జాయ్ అన్మ్యూట్ చేసుకో రూత్. యేసయ్య వందనాలు యేసయ్య, లేదంటే కాపాడా యేసయ్య. కరోనాని తీసేయండి యేసయ్య. ఎవరికి కరోనా అంటకుండా తీసేయండి యేసయ్య. ఎవరికైనా మీరే తగ్గించండి యేసయ్య. సండే స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ మంచిగా జరగడానికి సహాయం చేయండి యేసయ్య. అప్పుడు మాది ఏది నెట్ ప్రాబ్లమ్ ఏమి ఇక్కడ ఉన్న వాళ్ళకి రాకుండా సహాయం చేయమని అయితే నా మమ్మీ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సెలీనా 500 డేస్ సెలబ్రేషన్ కొరకు ప్రేయర్ చేయి. 400 డేస్ సెలబ్రేషన్ సెలీనా, 400 డేస్ సెలబ్రేషన్. థాంక్ యూ ఫర్ గివింగ్ వన్ మోర్ డే. Bless all of us to celebrate 400 days program. Bless all children. In Jesus' name I pray. Amen. Amen. Okay. Mari H Jayant, 450 days celebration for pray. ప్రజలు లేవా చెప్పింది మీ బంగారు పాదరికి లేని అన్నాడు. చూస్తున్నాం ఇంతవరకు మేము పరిశుద్ధమైన కలిసి పెట్టిన మమ్మల్ని కాస్త కాపాడి మేము కొన్నాడు ప్రభు. అలాగే మేము 450 డేస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ప్రభు. ఆ రోజు మొత్తం మీరే మాకు తోడైనా ప్రభు. చిన్న ప్రజలు వేసేనాడు అడిగి పెట్టించున్నాం తల్లి. ఆమేన్. Amen. Mari, Sonika, 500 days celebration, Mari, Adbhutanga Jargalani, Sonika, Akka, pray it, Tastar. Jagal, Vakrupti, Mami, Vibhanga,
మీరు పదవి స్థితి దృష్టి ఇంతవరకు మీ పరిశుద్ధమైన లెక్కలు చేతి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనాలు స్థితి దృష్టిస్తారు ప్రభావ ఇంకా 100 డేస్ జరుపుకోబోతున్నాం ప్రభావ మీరే సహాయం చేయండి అందులో చాలా మంది సహాయం చేయండి ప్రభావకి ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం చేయండి ప్రభావ ఆ రోజు క్లైమేట్ అందరికి గాడ్ బ్లెస్ యూ. అయితే ఇప్పుడు మిన్ని యొక్క పాట మనం పెట్టేలు, మీరు మీకు మీరుగానే ఒక పాట పాడుతూ యాక్షన్ సాంగ్ ఏమైనా చేయగలరా? మీకు మీరే పాట పాడుకుంటూ యాక్షన్ చేయాలా? ఛాలెంజ్. చాలా సార్లు మిన్ని యాక్ చెప్పింది కదా సడన్ గా అడుగుతాం మరి మిమ్మల్ని అని. ఈ రోజు అదే అయింది పిల్లలు, ఎవరు పాడుతూ యాక్షన్ చేయగలరు? ఏదైనా మీకు ఇష్టమైన పాట ఎవరు? జాయ్, లిల్లీ, సెలీనా, జయంత్, సోనిక ఎవరున్నారు రెడీగా? ఓకే సెలీనా, వెరీ గుడ్, వెరీ గుడ్. మినీ అక్క నువ్వు రెడీ అయినప్పుడు చెప్పు. సూపర్ అయితే సోహియా విగో na 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 na
చేసేద్దాం పిల్లల మందరం మగ మరి గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వైర్ తో నుత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడుచు మనమరి గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని సూపర్ 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 చేశారు నాన్న, చాలా 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 బాగుంది. స్పెషల్ గా అసలు ఎంత ఎవరికి వాళ్ళే చాలా 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 బాగా చేశారు నాన్న. వెరీ గుడ్. మరొకసారి చేద్దామా, మరొకసారి చేద్దామా. పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వైర్ తో నుత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడుచు మనమరి గుడికని పరిచర్యలముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని మీ కొరకు ఏంటి అని అంటే చిన్నది, మీలో నుంచి ఎవరైనా ఒక చిన్న కథ చెప్తారా? ఎవరికైనా కథలు అంటే ఇష్టమేనా? మీకు కథలు ఇష్టమేనా? ఎంత మందికి ఇష్టం? ఓకే, మరి ఎవరు చెప్తారు మా కోసం ఒక కథ చెప్పండి. ఈరోజు స్పెషల్ డే మనకి కదా. ఎవరు చెప్తారు? ఎవరు? రూత్ చెప్తావా? ఓకే చెప్తున్నానా, చిన్న కథ, 1 మినిట్ 2 మినిట్స్ లో కథ. ఒక ఊర్లో పొట్టి చెక్కాయ అనే తను ఉన్నాడు. తను చాలా పొట్టిగుంటాడు. తను పళ్ళు కట్టించుకునేవాడు. తను అన్యాయంగా కట్టించుకునేవాడు. రూత్, ఓకే సరే చెప్పేసారి. నెక్స్ట్ ఇంకొకరు రెడీ అవ్వండి. బైబిల్లోది కాదు కథ, కథ అంటున్నాం కదా మనం, అనగనగా ఊర్లో అంట అని చెప్తాను సరే. అలాంటి కథలు మీకు ఏమైనా వచ్చా? అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం కదా పిల్లలు, అలా ట్రై చేయండి ఇంకొకళ్ళు. సరేనా రూత్, నువ్వు చెప్పు. అక్కడికి
అనగా ఒక ఊళ్ళో ఒక తన అన్నాడు తన బాత్ బాత్ కోసం వెళ్ళాడు అడవిలోకి అప్పుడు తన బాత్ పట్టుకున్నాడు నా చంపై బాకు అని అంది అది అప్పుడు తనని తీసుకొని వచ్చాడు ఇంటికి అప్పుడు అప్పుడు పొద్దున్న అది బంగారు గుడ్డు పెట్టినప్పుడు చాలా ఉంటుందని కట్ చేసినప్పుడు దాంట్లో ఏమీ ఉండదు తను ఆడిస్తాడు అయ్యో దాన్ని బట్టి మనం ఏం చేయాలా చంపకుడు వెరీ గుడ్ మహిళ సూపర్ మరి ఇంకొకరు ఛాన్స్ ఇద్దామా ఇంకెవరు ఉన్నారు రెడీగా ఎవరు చెప్తారు హ్యాపీ అని చెప్తావా సెలీనా హ్యాపీ కల్పన అక్క దగ్గర చార్లెస్ ఒక చిన్న సిండ్రెల్లా ఉంటదక్క దానికి షూ పోతదక్క అప్పుడు ఒక రాజు ఉంటారక్క అక్కడికి అతనికి ఒక షూ ఉంటది అప్పుడు ఇంకో షూ ఎక్కడ ఎవరికి సరిపోతుంది వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటాడు అప్పుడు సిండ్రెల్లా ఆకి సరిపోతాడు అప్పుడు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటారు సిండ్రెల్లాకి ఎలా సరిపోయింది ఎలా తెలిసింది ఓకే నాన్న వెరీ గుడ్ చక్కగా చెప్పు 1 మినిట్ లో చాలా చాలా బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇంకెవరు చెప్తారు చెప్పండి చెప్పు నాన్న ఒక రోజు అనగనగా ఒక రోజు ఒక పెద్ద కోడి పిల్ల ఉంటారు అక్క ఆ కోడి పిల్లకి ఇద్దరు పిల్లలు జానీ డానీ ఒకసారి అమ్మేము కోడి పిల్ల అమ్మేము నేను కేక్ తయారు చేస్తానే ఉంది అక్క అప్పుడు జానీ డానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అక్క తర్వాత జానీ అంటది అమ్మ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటది బయటకు వెళ్ళి సరుకులు తేవాలి నువ్వు కూడా రానని అంటే జానీ ఏమో వస్తాను ఉంటుంది అక్క డానీ ఏమో అమ్మ మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఇంట్లో పడుకుంటాను అని చెప్తాను అక్క అప్పుడు తీసుకొచ్చేసిన తర్వాత జానీ వాళ్ళ మమ్మీకి కేక్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అక్క అప్పుడు ఆ కేక్ తయారైపోయినట్టు స్మెల్ వస్తుంది అక్క డానీకి నిద్రపోతున్న డానీ లెగిసి అమ్మ కేక్ రెడీ అయిపోయిందా తొలగపెట్టు అని అంటారు అక్క తర్వాత జానీకి వాళ్ళ మమ్మీ ఏమో జానీకి ఏమో పెద్ద పీసేసి డానీకి చిన్న పీస్ ఇస్తారు అక్క అప్పుడు జానీ ఇప్పుడు డానీ అడుగుతుంది ఏంటమ్మా మా అక్కకు మాత్రం పెద్ద పీసెస్ నాకు మాత్రం చిన్న పీసెస్ అంటే మరి మీ అక్కే కదా కష్టపడింది నువ్వేం జానీకి ఎక్కువ పీస్ ఇస్తారు అక్క చెప్పాలి అప్పుడు దానికి ఏదో చెప్పాలి నువ్వు మనం కష్టపడితే మనకి ఫలితం దక్కుతుంది అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న మనం ఎక్కువ కష్టపడితే మనకి ఎక్కువ ఫలం ఏ ఎవరు వచ్చారు సెలీనా వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు పిల్లలు అందరు చెప్పండి అన్న ప్రైజ్ తినాలన్నా అయ్యో సెలీనా భయపెట్టలేదా నువ్వు చూసాం చూసాం కవిత గారిని దివ్య గారిని చూసాం కల్పన గారిని చూసాం శ్రీనాథ్ గారిని చూసాం
ఏంటిలా అంత సర్ప్రైజ్ మీకు వైజాగ్ వచ్చింది మా ఇంటికి ఓకే హ్యాపీ రోజు ఇంట్రడక్షన్ ఇవ్వాలక్క సాంగ్ ది ఓకే రైట్ హ్యాపీ రెడీగా ఉన్నావు పిల్లలు హ్యాపీ ఈ రోజు సాంగ్ ఇంట్రొడక్షన్ ఇస్తుంది మనం అందరం కూడా విందాం ఓకేనా హ్యాపీ చేస్తారా పిల్లలు యేసయ్య మన పాపంని క్షమించాడు కనుక మనం కూడా ఇతరుని క్షమిస్తా ఉండాలి మనం కోపంతో ఉండకూడదు క్షమాపణ ఇవ్వాలి ఈ పాట ద్వారా తెలియ చేస్తారు చాలే మనకు అయిపోయిందానా మళ్ళీ చెప్పు ఒకసారి గట్టిగా చెప్పు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు ఏసయ్య మన పాపముల్ని క్షమించాడు గనుక కనిపించట్లా కూర్చో దగ్గర కూర్చొని చెప్పు పాపముల్ని క్షమించాడు గనుక మనం కూడా ఇతరుని క్షమిస్తా ఉండాలి మనం కోపపడుతూ ఉండకూడదు ఓకేనా వెరీ గుడ్ God bless you, Nana. Bennett, sound ratla. Bennett. Okay. పెద్దలారా చిన్నలారా మనమంతా ఒకరినొకరు క్షమించుకోవాలని యేసయ్య చెప్పిన ఉపమానం నేర్చుకుందామా రెండా 3,60,00,000 రూపాయలు బాకీ పడిన దాసుడు రాజుగారి ముందుకు తీసుకుని రాబడ్డాడు. వాడు తన భార్యాబిడ్డలను అమ్మి అయినా ఆ అప్పు తీర్చాలని ఆజ్ఞాపించబడ్డాడు. అప్పుడు ఆ దాసుడు రాజుగారిని ఇలా బ్రతిమాలుకుంటున్నాడు. అలా దీనంగా క్షమాపణ వేడుకున్న దాసుని చూస్తుంటే రాజుగారికి ఎంతో కనికరం కలిగి ఆ దాసునితో ఇలా అన్నాడు. ఇదిగో నీవు నాకు బాకీ పడ్డ 3,60,00,000 రూపాయలు రద్దు చేస్తున్నాను. నీ భార్యాబిడ్డలతో క్షేమంగా జీవించు. ఇక నీవు వెళ్ళొచ్చు.
కోట్ల 60 లక్షల రూపాయలు అప్పు రద్దు చేయబడి సంతోషంతో పాటలు పాడుకుంటూ వెళ్తున్న ఆ దాసునికి 50 రూపాయలు బాకీ పడిన తన స్నేహితుడు కనిపించాడు. వెంటనే ఆ స్నేహితుని మెడపట్టుకుని ఈ దాసుడు ఇలా గద్దిస్తున్నాడు. ఒరే, నాకు నువ్వు 50 రూపాయలు బాకీ పడ్డావు, వెంటనే దాన్ని తీరుస్తావా తెచ్చవా? అప్పుడు ఆ స్నేహితుడు, ఇలా ఎంత బ్రతిమాలుకున్నా ఒప్పుకోకుండా ఆ చెడ్డదాసుడు తనకు 50 రూపాయలు బాకీ పడిన తన స్నేహితుడిని కొట్టి చెరసాల్లో వేయించాడు. ఇదంతా చూసిన రాజుగారి సేవకులు ఎంతో బాధపడి రాజుగారికి ఈ విషయం తెలియజేశారు. వెంటనే రాజుగారు ఆ చెడ్డదాసుని పిలిపించి ఇలా అన్నాడు. నువ్వెంత చెడ్డవాడువయ్యా, నాకు నువ్వు 3 కోట్ల 60 లక్షల రూపాయలు బాకీ పడినప్పుడు అప్పు తీర్చలేక నన్ను బ్రతిమాలుకుంటే నీ అప్పంతా రద్దు చేశాను కదా, నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా నీకు బాకీ పడిన వాణ్ణి క్షమించాలి కదా. నువ్వు ఇతరులకు చేసినట్లే నీకు ఇప్పుడు జరుగుతుంది. భటులారా, వీడిని తీసుకెళ్ళి చెరసాలలో వేయండి. 3 కోట్ల 60 లక్షల రూపాయలు అప్పు తీరేంత వరకు వీడిని బాధపరిచే వారికి అప్పగించండి అని చెప్పి తన క్షమాపణను రద్దు చేశారు ఆ రాజుగారు. చిన్న చిన్న కథలు కూడా చాలా బాగా చెప్పారు, చక్కగా పాట కూడా బాగా చేశారు. మరి హ్యాపీ కూడా చాలా చాలా బాగా చెప్పింది కదా నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి రేపు ఎవరు సిద్ధంగా ఉన్నారు పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ. రేపు ఎవరు సిద్ధంగా ఉన్నారు? షెడ్యూల్ సరే, మిన్నీ అక్క టైం టేబుల్ చూసి మీకు చెప్తాది, ఓకేనా? మరి ఇప్పుడు మెమరీ వాస్ చెకింగ్ కి వెళ్ళిపోదామా? జోయల్ వచ్చాడు కదా, జోయల్ కొంచెం నువ్వు చూస్తావా? నీ అక్క వాళ్ళు లేరు కదా, ఓకేనా? ఓకే ఓకే, ఓకే. మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా? మరి సోనిక మనందరి దోషమును అతని మీద మోసెను. యెషయా 53:6 The Lord has laid on him the iniquity of Azor. Isaiah 53:6 Very good, Nana. God bless you. మీరు అవన్నీ దాచిపెట్టుకుంటున్నారా మీ ఫైల్లో? ఓకే, మిస్ అవ్వకూడదు మరి 500 డేస్ సెలబ్రేషన్ కొరకు దాచిపెట్టుకో. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వస్తారన్నయ్య? హాయ్ రుత్ అండ్ జాయ్. హలో, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? 500 డేస్ కింద సార్ నాన్న, చాలా బాగుంది, వండర్ఫుల్. చెప్పండి నాన్న. అక్క
వండర్ఫుల్ నాన్న, చాలా బాగుంది, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నానా, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే ఓకే, ఏడు మాటలు అయ్యేసరికి ఏడు మాటలు చెప్పాల. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హ్యాపీ మనందరి పాపము దోషమును అతని మీద మోపెను. యెషయా 53:6. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. Wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Okay. Next. Praise the Lord. చాలా బాగుంది నాన్న, నువ్వే డ్రా చేసుకున్నావా? వండర్ఫుల్ నాన్న, సూపర్ సూపర్ గా ఉంది. The Lord is The Lord is laid on the iniquity of us all. Isaiah 53:6. Very good, Nana. Very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Okay. God bless you, Nana. నెక్స్ట్. హాయ్ చార్లెస్, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ లేవా ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. మమ్మీ ఏరు మరి, మమ్మీ కల్పనాంటి ఇల్లులో ఉన్నావా? అదే అర్థమైపోతుంది, కల్పనాంటి వెనక్కి వెళ్ళిపోయారు. కల్పన గారు బాగుందా మీకు? అక్క బాగుంది అక్క, పర్వాలేదు. కొంచెం తగ్గిందా? ఏమైనా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అక్క, కరెక్ట్ గా 24 hours కి ఒకసారి వస్తుంది అక్క, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది. అవునా అక్క? ఓకే ఓకే, ప్రయత్ చేద్దాం అక్క. జాగ్రత్త అక్క. సరే, చార్లెస్ మరి నీ బుక్ తెచ్చుకున్నావా? నీ బుక్ తెచ్చావా? చెప్పు వాక్యం అంత, చెప్పు చెప్పు. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. వెరీ గుడ్. యెషయా 53:6.
Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Okay. God bless you. Thank you. Okay, Nana. Okay. Sister, bonnara. Praise the Lord. Unnara, my mommy. Okay. Praise the Lord. Bobale, enjoy chestunnaru ee roju andaru kuda. అక్క మామూలు ఎంజాయ్ కదా అక్క. శాంపుల్ అన్నమాట, ఇంకా 500 డేస్ కి ఎలా ఉంటుంది అందరికి. బాగుంది. ఓకే, ప్రైస్ రాడ్ అక్క అందరికి. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ ఐ సహనా. ప్రైస్ ద లార్డ్ నానా. ప్రేయర్ చేసావా? చేసానక్క. వెరీ గుడ్. ద లార్డ్ హస్ లేడ్ ఆన్ హిమ్ క్యాపిటీ ఆఫ్ హిస్ లార్డ్ ఆల్ ఐషా 53:6. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Wonderful. Praise the Lord, Nana. God bless you. For morning, you first mommy to maatladutnava, yesi to maatladutnava? Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord. Finally, praise the Lord. Homework. Chala bagundi, Nana. Super gundi. చాలా బాగా చేసారా బాబా, క్రాఫ్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. వండర్ఫుల్ అక్క, మమ్మీ హెల్ప్ చేశారు అక్క. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది అక్క. మెమరీస్ షేర్ ఫ్రెండ్స్ అక్క. అక్క లెసన్ అక్క, మమ్మీ వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. ఓకే నాన్న, అక్క మమ్మీ చెప్తాం. చెప్పండి నాన్న. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. యెషయా 53:6. చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రైస్ ద లార్డ్. సెలీనా, నువ్వు చూపిస్తున్నావా ఈ రోజు? ఓకే నాన్న, ప్రేయర్ చేసావా నువ్వు ఈ రోజు? నువ్వు మమ్మీతో ఫస్ట్ మాట్లాడేవా, ఏసీతో ఫస్ట్ మాట్లాడేవా? ఫస్ట్ ఎవరితో మాట్లాడవా? ఏసీతో మాట్లాడేవా, మమ్మీతో మాట్లాడేవా? జస్ట్ మాట్లాడావా? వా సూపర్ నాన్న, అందుకే ఈరోజు అన్ని సర్ప్రైజ్ వచ్చేసి నేను కదా. చాలా బాగుంది, నువ్వే డ్రా చేసుకున్నావా? సూపర్ గా ఉంది నాన్న, చాలా చాలా బాగుంది. బ్లడ్ కారిపోతుందో కదా, ఎవరి కోసం ఈ బ్లడ్ అంతా? ఓకే, మన కోసం, నా కోసం. ఓకే చెప్పు తీసుకొని రిఫరెన్స్ చేసి ఐజయా 53 చాప్టర్ 53 6th వర్స్ చదవగలవా?
ఓకే నాన్న, నో ప్రాబ్లం. ప్రైస్ రా నాన్న, స్కూల్కి వెళ్ళావా ఈ రోజు? వెళ్ళేదా? ఓకే, ప్రేయర్ చేసుకున్నావా? మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నావా? స్కూల్కి వెళ్ళాను అక్క నేను. మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నావా? చేసుకున్నాను అక్క. బైబిల్ చదివావా? ఏంటక్క? వాక్యం చదివావా? చదవడం మర్చిపోయాను అక్క. ఏ, బైబిల్ చదవలేదా మరి ఉదయం? స్కూల్కి వెళ్ళాను అక్క. స్కూల్కి వెళ్ళావా? ఓకే, రేపు స్కూల్కి వెళ్ళినా గానీ మార్నింగ్ మరి వాకింగ్ కూడా బైబిల్ కూడా ఒకసారి చదివేస్తా అక్క, వచ్చిన చదువు సరేనా? రేపు మాకు స్కూల్ ఉంటుంది అక్క. ఆ స్కూల్ ఉన్నా పర్లే, మార్నింగ్ చదివేసి వెళ్ళేసి సరేనా? ఓకే అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నాన్న, ప్రైస్ ది లార్డ్. ఇంకెవరున్నారు నాన్న? హాయ్ జాయన్, గగన్, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ చెప్తాను అక్క. Isaiah 53:6. We all like sheep have gone astray. Each one of us has turned to our own way, and the Lord has laid on him an iniquity of us all. Isaiah 53:6. Praise. Very good, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Wonderful, Nana. Chala chala vajapu. Very good, very good. God bless you. ఇంకెవరైనా ఉన్నారా? అందరు అయిపోయారా? ఓకే, అందరు చాలా చాలా వచ్చేసారు కదా, మరి చాలా బాగుంది పిల్లలు. అయితే మేము మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొడదామా? మరి క్లాప్స్ కొట్టుకుందామా? ఏం క్లాప్స్ కొడదాం? బటర్ఫ్లై క్లాప్స్ కొడదామా? మీకు ఏమైనా గుర్తున్నాయా లేవా? అసలు క్లాప్స్ గుర్తున్నాయా లేవా? ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. ఎంతమంది బటర్ఫ్లైస్ పైకి ఎగిరిపోయినాయి కదా, వింగ్స్ ఇలా ఉంటేనే, వింగ్స్ ఉన్న వాళ్ళే మన హెవెన్ లోకి వెళ్తారు కదా పిల్లలు. ఆ వింగ్స్ ఎంతమందికి వచ్చినాయి ఈరోజు? ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళకి ఉంటే. మరొకసారి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వన్ ఈ రోజు మన వాక్యం వినడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారు పిల్లలు, చూసేద్దామా ఎవరు రెడీగా ఉన్నారో. రెడీ, 1, 2, 3, స్టార్ట్, గో. వచ్చేసింది అక్క. ప్రైస్ ది లార్డ్ పిల్లలు. ప్రైస్ ది లార్డ్ అక్క. బాగున్నారు కదా? సూపర్ గా చేశారు మీ హోంవర్క్స్ అన్ని, బాగా చేశారు పిల్లలు. దేవునికే మహిమ, ఇంత బాగా చేశారు కదా. సరే మరి ఈ రోజు మనం రెడీగా ఉన్నారా పిల్లలు? మరి లెసన్ నేర్చుకుందామా? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న లెసన్స్ గుర్తున్నాయా పిల్లలు మీకు? ఎవరైనా నేను చెప్పిన లెసన్స్ చిన్న చిన్న మాటల్లో చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? ఓకే పిల్లలు, అయితే మనము దానియేల్ గ్రంథం గురించి ధ్యానిస్తున్నాం కదా పిల్లలు. దానియేల్ గ్రంథం నుంచి మనం ఒక్కొక్క అధ్యాయము ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా పిల్లలు. ప్రవక్త గ్రంథాలు ఎన్ని అని చెప్పుకున్నాము? 5 ప్రవక్త గ్రంథాలు కదా, పెద్ద ప్రవక్త గ్రంథాలు 5. అవి ఏంటి పిల్లలు, చెప్పగలరు ఎవరైనా? ఓకే పిల్లలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు అయిన 5 దానియేల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము కదా పిల్లలు. ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వర్డ్ లో ఎవరైనా చెప్పగలరా? ఒక్కొక్క అధ్యాయంలో మనం ఏమేం ధ్యానించాము? హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు, ఎవరు చెప్పగలరు? మీకు గుర్తున్నవి చెప్పండి. రూత్ అండ్ జాయ్ చెప్తారండి. ఎవరు చెప్తారు? రూత్ జాయ్. ఓకే, చెప్పినానా రూత్ జాయ్? చూస్తున్నా ఇప్పుడే. పిల్లల వెరీ గుడ్. ఏం నేర్చుకున్నాం వాళ్ళ గురించి? వాళ్ళని మండిచిన అగ్నిగుండం వేసినప్పుడు కాలగుండున్నారక్కే కృప వల్ల. వెరీ గుడ్ అక్క, చెప్పట్లక్క. వెరీ నైస్, 90,000. వెరీ గుడ్ నానా.
యేసయ్య కాపాడారు కదా. ఇంకా ఎవరైనా చెప్తారా పిల్లలు? ఇంకా ఎవరైనా చెప్తారా ఏం నేర్చుకున్నాం అనేది? ఓకే పిల్లలు, అయితే ఈరోజు కూడా మనం దానియేలు గ్రంథం నుంచి కొన్ని నేర్చుకున్నాం పిల్లలు. ఓకేనా? మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి పిల్లలు, అందరూ శ్రద్ధగా విందాము, నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి పిల్లలు. అయితే మనం ఇప్పటి వరకు కూడా 6 అధ్యాయాలు ధ్యానించాం పిల్లలు. అయితే 6 అధ్యాయాల్లో కూడా దానియేలు గారి గురించి వ్యక్తిగత వివరాలు, వారి స్నేహితుల గురించి ఉన్నాయి పిల్లలు. అయితే 2 భాగాలుగా దీన్ని విభజించుకోవచ్చు పిల్లలు. 1 నుంచి 6 వరకు దానియేలు గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఉంది పిల్లలు. 7 అధ్యాయం నుండి 12 అధ్యాయం వరకు కూడా దానియేలు గారికి దేవుడు చూపించిన దర్శనాలు, ప్రవచనాలు ఉన్నాయి పిల్లలు. ఓకే, అర్థమవుతుందా మీకు? సరే, ఈ రోజు మనం లెసన్ లోనికి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఏం చేయాలి? అందరు రెడీగా ఉన్నారా? మీ బైబిల్స్, మీ నోట్బుక్స్ రెడీగా ఉంచుకున్నారా? అందరూ ఉన్నాయి కదా మీ దగ్గరే. సరే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థన చేసుకొని వాక్యం నేర్చుకున్నాం పిల్లలు. మరి పొజిషన్కి వచ్చేయండి, అందరు పొజిషన్కి వచ్చేయండి, పొజిషన్కి వచ్చేయండి, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి, మీ పాద సన్నిధికి మేము వచ్చిందిగా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇద్దరువా అయ్యా, మీకు వందనాలు. ఇప్పటి వరకు తోడుగా ఉన్న హోమ్వర్క్స్ విషయంలో, బిడ్డలైన యాక్షన్ సాంగ్ విషయంలో నాయన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయంలో ప్రభువా లెసన్లోనికి మేము వెళ్ళనవుతున్నాం పరిశుద్ధాత్ముడా, జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ఈ దినం లెసన్ చెప్పబోతుండగా పరిశుద్ధుడా, నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ అభిషేకం నాపై ఉంచండి. నన్ను మీ సిలువ చాటున మరుగుచ్చేయండి ప్రభా. అయ్యా, నా నోటికి నోరుగా మీరు ఉండండి, నోటికి బూరగా మీరు ఉండండి ప్రభా. అయ్యా, నన్ను మరుగుచ్చేయండి ప్రభా. బిడ్డలతో సూటిగా మీరు మాట్లాడండి నాయన. నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమను పొందమని మహోన్నతుడు, దీవెనకర్త, వాక్యదానకర్త అయిన మహోన్నతుడు యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, వాక్య గ్రంథం ఉంది కదా, అందరు పట్టుకోండి, బైబిల్ తీసుకోండి అందరు. దానియేలు గ్రంథము 7:12 పిల్లలు, 12-13 వచనాలు చూద్దాం. పేజ్ నెంబర్ 739 పిల్లలు. దానియేలు చాప్టర్ 7, పేజ్ నెంబర్ 739, 12 చదువుతున్నాను పిల్లలు నేను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయిను, సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారురుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను. ఏం కనిపిస్తున్నాయి పిల్లలు ఇక్కడ మనకి? జంతువులు, అనిమల్స్ కనిపిస్తున్నాయి పిల్లలు. అనిమల్స్ చదువుకున్నాం కదా, జంతువులు ప్రభుత్వం చేస్తున్నాయి అంట పిల్లలు. జంతువులు పరిపాలన చేస్తున్నాయి అని ఉంది పిల్లలు వాక్యంలో. అంతేకాదు, వాటికి ఒక సమయం ఇచ్చారంట దేవుడు. అప్పటి వరకు అవి మానవుల మధ్య ఉన్నాయంట, తర్వాత అవి తొలగిపోయినాయంట పిల్లలు, దేవుడు తీసేశారంట. అంతేకాదు, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా, అంటే రాత్రి కాలంలో దర్శనాలు కలిగినాయి పిల్లలు. అంతేకాకుండా ఎవరికి కలిగినాయో ఈ దర్శనాలు మన వాక్యంలో నేర్చుకున్నాం పిల్లలు. ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు, యేసుక్రీస్తు ప్రభు పిల్లలు, మనుష్య కుమారుడు అంటే మనకి కొత్త నిబంధనలో మనుష్య కుమారుని గురించి, యేసుని గురించి ఉంటది పిల్లలు మత్తయి సువార్త, మార్కు సువార్తలో. అయితే ఇక్కడ పాత నిబంధనలో కూడా మనుష్య కుమారుని గురించి వ్రాయబడింది పిల్లలు. ఎంత పాతకాల నిబంధనలోనే దేవుడు బయలుపరిచారు పిల్లలు, అది ప్రవక్తలైన వారి ద్వారా దేవుడు బయలుపరిచారు పిల్లలు. మరి లెసన్ ఏంటో మనం ఈ రోజు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, రెడీగా ఉన్నారు కదా మీరు? ఎస్ పిల్లలు, ఓకే పిల్లలు. ఈ రోజు మనం దానియేలు గ్రంథము 7 ధ్యానిస్తున్నాం. ఇందులో మన దర్శనం వచ్చింది రాత్రి కాలం అని అనుకున్నాం కదా పిల్లలు. అయితే ఈ దర్శనం ఎవరికి కలిగిందంటే దానియేలు గారికి కలిగింది పిల్లలు. ఇప్పటి వరకు కూడా రాజుగారులకు కలలు రావటము, దానియేలు గారు వివరించడము మనం చూసాం పిల్లలు. అయితే 7 దానియేలు గారికి కల వచ్చింది పిల్లలు, దర్శనం వచ్చింది. అయితే ఆ యొక్క కళ ఏంటో, ఆ దర్శనం ఏంటో, దాని భావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పిల్లలు. దీనికి మనం దానియేలు గారి దర్శనాలు, నేటి కాలపు సూచనలు కూడా మనం అనుకోవచ్చు పిల్లలు. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా దానియేలు గారి దర్శనములు?
అయితే బెల్షస్సర్ రాజైన బబులోను రాజైన బెల్షస్సర్ కాలంలో దానియేలు గారికి పడక మీద పండుకున్నప్పుడు ఒక కళ వచ్చింది పిల్లలు, ఒక కళ. ఆ కళను బట్టి దానియేలు గారు కలతపడ్డారంట పిల్లలు. ఇప్పటి వరకు రాజుగారికి కళ రావడం చూసాము, అయితే దానియేలు గారికి కళ వచ్చిందంట పిల్లలు. అయితే ఆ కళలో దానియేలు గారు ఏం చూస్తున్నారు అవన్నీ కూడా తెలియటానికి రాస్తూ వివరిస్తూ ఉన్నారు పిల్లలు. అదేంటో మనం చూద్దాం పిల్లలు. ఏం కనిపిస్తుంది పిల్లలు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? వాటర్, వాటర్, సముద్రము, సముద్రం కనిపిస్తుంది కదా పిల్లలు. అయితే ఆ దర్శనంను దానియేలు గారు చూస్తూ ఉండగా ఆకాశపు నలుదిక్కుల నుండి, నాలుగు దిక్కులు ఉంటాయి కదా పిల్లలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఆ నాలుగు దిక్కుల నుంచి బలమైన గాలులు ఆ సముద్రము పైన వీస్తున్నాయంట పిల్లలు. చూడండి ఎంత బలంగా వీస్తున్నాయో, సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. బలంగా వీస్తున్నాయంట గాలులు అనేది అలజడికి, ప్రచారానికి సూచనగా కూడా ఉంది పిల్లలు. అయితే సముద్రంలో ఎలాంటి వాటర్ ఉంటుంది పిల్లలు? మంచి వాటర్ ఉంటుందా? ఎలాంటి వాటర్ ఉంటుంది? ఉప్పు నీరు ఉంటుంది పిల్లలు. అయితే ఇలా ఆ సముద్రాన్ని చూస్తూ, ఆ దర్శనాన్ని చూస్తూ దానియేలు గారు ఉన్నారు పిల్లలు. అయితే దాన్ని అలా చూస్తూ ఉండగా ఒక్కసారిగా కనిపిస్తున్నాయి కదా పిల్లలు, నాలుగు జంతువులు, యానిమల్స్ వచ్చినాయండి పిల్లలు ఆ సముద్రంలో నుంచి. ఎన్ని వచ్చినాయి చూడండి, 1, 2, 3, 4 నాలుగు జంతువులు ఆ సముద్రంలో నుంచి రావటము దానియేలు గారు చూసారండి పిల్లలు. అయితే దానియేలు గారు అలాగే ఆ దర్శనం చూస్తూ అలాగే ఉండిపోయి వాటి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు పిల్లలు. అయితే ఏమైందంటే ఆ జంతువులు ఏంటో, అసలు ఇవి ఎందుకు వచ్చినాయో, బయటికి వేటికి సూచనగా గుర్తుగా ఉన్నాయో మనం నేర్చుకున్నాం పిల్లలు. ఎన్ని జంతువులు కనిపించింది చూపించండి, ఫింగర్స్ తో చూపించండి అందరూ కూడా. ఎన్ని? వెరీ గుడ్, నాలుగు జంతువులు కనిపించినాయి పిల్లలు. ఎక్కడ కనిపించింది పిల్లలు, ఎలా వచ్చినాయి అవి? సముద్రంలోంచి పైకి వచ్చినాయి అంట పిల్లలు. సముద్రంలోంచి పైకి రావటము దానియేలు గారి దర్శనంలో చూశారు. అయితే ఈ నాలుగు జంతువులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం పిల్లలు. ఓకేనా? చూడండి పిల్లలు, మొదటిది సింహమును పోలి ఉన్నది పిల్లలు. ఎలా ఉంది? లైక్ ఏ లయన్, సింహమును పోలి ఉంది. ఇంకా దానికి ఏమున్నాయి? పక్షిరాజు రెక్కలు వంటి రెండు రెక్కలు ఉన్నాయి పిల్లలు. అయితే ఈ వచనాలు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నాయి పిల్లలు. పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు వాటికి ఉన్నాయి పిల్లలు. అంతేకాదు దానియేలు గారు చూస్తుండగా ఈ రెక్కలు తీసివేయబడ్డాయంట పిల్లలు. మనుష్యుల వలె పాదాలు పెట్టుకుని నడవగలిగిందంట పిల్లలు ఈ లయను. అంతేకాకుండా మానవ మనస్సు వంటి మనసు దానికి ఇవ్వబడిందంట. ఏంటి పిల్లలు ఫస్ట్ వన్ చెప్పండి? లయన్, సింహము. ఏమున్నాయి దీనికి ఇంకా? విత్ ఈగల్ వింగ్స్, పక్షిరాజు రెక్కలు ఉన్నాయి పిల్లలు. ఓకేనా? ఫస్ట్ అర్థమైందా మీకు ఏ యానిమల్? వెరీ గుడ్ సహన. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం పిల్లలు. సెకండ్ వన్ చూసారు పిల్లలు, లైక్ ఏ బేర్, ఎలుగుబంటి. రెండో యానిమల్ ఏమైంది? ఎలుగుబంటిని పోలి ఉందంట పిల్లలు. అంతేకాదు చూడండి పిల్లలు, దాని నోట్లో ఏంటో ఉన్నాయి. మౌత్ లో హ్యాట్ త్రీ రీచ్ ఇన్ ఇట్ మౌత్, మూడు కటెముకలు పట్టుకొని ఉంది పిల్లలు. అంతేకాదు అది ఎప్పుడు కూడా ఒక పక్కకు పడుకుంటుందంట పిల్లలు. ఎప్పుడు ఎలర్ట్ గా ఉంటుందంట, లేవటానికి ఎలర్ట్ గా ఉంటుందంట. అంతేకాకుండా కొందరు లెమ్ము, విస్తారంగా మాంసం భక్షించము అని దాంతో చెప్తున్నట్లుగా దానియేలు గారు చూసారంట పిల్లలు. అర్థమైందా పిల్లలు? ఏ ఈ వచనాలు ఎక్కడున్నాయంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ఈ ఎలుగుబంటి గురించి ఉంది పిల్లలు, ఈ జంతువు గురించి ఉంది. అర్థమైంది కదా? ఎన్ని యానిమల్స్ చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఫస్ట్ వన్ సింహము, సెకండ్ వన్ ఏంటి? ఎలుగుబంటి, లయన్, బేర్. నెక్స్ట్ ఎన్ని జంతువులు చూసాం మనం? నాలుగు చూసాం కదా సముద్రం నుంచి బయటకు రావటం. ఇప్పుడు ఆ థర్డ్ వన్ ఏంటో చూద్దాం పిల్లలు. ఓకేనా? థర్డ్ వన్ చూడండి పిల్లలు, ఏం కనబడిందంట దానియేలు గారికి దర్శనంలో? లైక్ ఏ లియోపర్డ్, అది మూడవ జంతువు, చిరుత పులిని పోలి ఉందంట పిల్లలు. చిరుత పులి చూస్తున్నారు కదా, చిరుత పులి. ఇంకా దానికి విత్ 4 ఈగల్, చూడండి పక్షి, నాలుగు పక్షి రాజు రెక్కలు. 1, 2, 3, 4 ఎన్ని ఉన్నాయి పిల్లలు? ఎన్ని వింగ్స్ ఉన్నాయి చూపించండి, మీకు మీ హ్యాండ్ తో చూపించండి అందరూ. ఎన్ని ఉన్నాయి చిరుత పులికి, ఎన్ని రెక్కలు ఉన్నాయి? 4 రెక్కలు, పక్షి రాజు రెక్కలు వంటి 4 రెక్కలు ఉన్నాయి పిల్లలు. ఇంకా ఏం కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ చూడండి? హెడ్స్ చే పిల్లలు, 4 హెడ్స్ ఉన్నాయంట చిరుత పులికి. హ్యాడ్ 4 హెడ్స్, 4 తలలు, ఇది చిరుత పులిని పోలి ఉంది. 4 పక్షిరాజు రెక్కలు దానికి ఉన్నాయి, అలాగే 4 తలలు కూడా దానికి ఉన్నాయి పిల్లలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ యొక్క మూడవ జంతువు గురించి వ్రాయబడింది పిల్లలు. ఓకేనా పిల్లలు? చూసారు కదా, అయితే మూడవ జంతువులు చూసాం. ఇప్పుడు నాలుగో జంతువు ఏదో చూద్దామా పిల్లలు? మరి మీకు ఇంట్రెస్ట్ గా ఉందా ఏదో చూడాలని?
ఉందా పిల్లలు తెలుసుకోవాలని ఉందా? వెరీ గుడ్. అయితే చూసేద్దాం పిల్లలు, నాలుగో జంతు, నాలుగో జంతు చూడండి పిల్లలు. అమ్మో ఇది ఒక మిగిలిన మూడు జంతువుల కన్నా కూడా భిన్నముగా ఉంది పిల్లలు. అయితే మహాబలము కలిగిందిగా ఇది ఉంది పిల్లలు, మహాప్రభావం కలిగింది కూడా ఉంది పిల్లలు. చూడండి ఇక్కడ ఘోరమును భయంకరమును అవు జంతువుని గానియలుగా చూశారు పిల్లలు. ఇది ఎన్నో జంతువు, నాలుగోది. దీనికి పేరు లేదు కానీ క్రూరమైన మృగము అని వాక్య గ్రంథంలో రాయబడింది పిల్లలు. ఎంత క్రూరంగా చూస్తేనే భయం వేసింది కదా పిల్లలు, చూస్తున్నారు కదా అందరూ. క్రూర మృగం ఇది ఒక నాలుగో జంతువు, ఎలా ఉంది క్రూరమగు. అంతేకాదు పిల్లలు, దీనికి లార్జ్ హ్యాడ్ లార్జ్ ఐరన్ టీత్, పెద్ద ఇనుప దంతములు ఉన్నాయంట పిల్లలు. ఏమున్నాయి? టీత్, ఇనుప దంతములు, ఇనుప దంతములు ఉన్నాయి. అంతేకాదు పిల్లలు, పైన కనిపిస్తున్నాయి చూడండి, 10 హార్న్స్ ఉన్నాయంట పిల్లలు. 10 కొమ్మలు చూపించండి, ఎన్ని కొమ్మలు ఉన్నాయో మీ ఫింగర్స్ తో చూపించండి, మీ ఫింగర్స్ తో చూపించాలి, అందరూ కూడా చూపించాలి. 10 హార్న్స్ ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి పిల్లలు. అంటే ఇది ఇది ఈ జంతువు గురించి దానియేలు గ్రంథము 7:7-8 రాయబడింది పిల్లలు. అంతేకాదు పిల్లలు, దీనికి నేల్స్ చూసారా ఎలా ఉన్నాయో, ఇత్తడి గోళ్ళు కూడా ఈ జంతువు కలిగి ఉంది పిల్లలు, ఇత్తడి గోళ్ళు. అంతేకాదు పిల్లలు, ఈ మధ్యలో ఒక చిన్న కొమ్ము కనిపిస్తుంది కదా, ఈ 10 కొమ్ములు కాకుండా మధ్యలో ఒక చిన్న కొమ్ము కనిపిస్తుంది కదా. అయితే ఈ చిన్న కొమ్ముకి మానవ కన్నులు వంటి కన్నులు ఉన్నాయంట పిల్లలు, కనిపిస్తున్నాయి, ఆ చిన్నగా ఐస్ ఉన్నాయి. అంతేకాదు నోరు కూడా ఉందంట పిల్లలు. అయితే ఇది గర్వంగా మాట్లాడే నోరంట పిల్లలు, చూస్తున్నారు కదా ఈ జంతువే ఘోరంగా భయంకరంగా ఉందని రాయబడింది పిల్లలు. ఆ 10 కొమ్ములు కాకుండా మధ్యలో ఒక చిన్న కొమ్ము, దానికి కళ్ళు మానవ కన్నులు వంటి కన్నులు, నోరు కూడా ఉందని రాయబడింది పిల్లలు. చూస్తున్నారు కదా ఈ దర్శనాలన్నీ ఎవరు చూస్తున్నారు పిల్లలు, ఈ నాలుగు జంతువులు ఎవరికి కనపడ్డాయి? దానియేలు గారికి కనపడ్డాయి పిల్లలు. అయితే ఇంకా ఈ నాలుగు జంతువులతో పాటు దానియేలు గారు ఏం చూసారో దర్శనంలో మనం చూద్దాం పిల్లలు. ఇంకా ఆ పరలోకంలో సింహాసనము దానియేలు గారు చూసారంట పిల్లలు. సింహాసనం మీద సింహాసన ఆసీనుడై కూర్చుండటం చూసారంట. ఒక మహావృద్ధుడు, మహావృద్ధుడు ఆ సింహాసనము పైన ఆసీనుడై ఉండుట నేను చూశాను అని దానియేలు గారు అంటున్నారు పిల్లలు. ఆయన వస్త్రము హిమము వలే ధవళముగాను ఉందంట. ఆయన తల వెంట్రుకలు చూస్తున్నారు కదా పిల్లలు, గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండేను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుంటుంది పిల్లలు. చూడండి పిల్లలు, అగ్ని ఎలా వెళుతుందో, అగ్ని జ్వాలల వలె మండుతుంది. ఆయన చక్రములు, ఆ చక్రములు కూడా అగ్ని వలె మండుతూ ఉన్నాయి పిల్లలు. అగ్ని వంటి ప్రవాహము అక్కడ నుంచి వస్తూ ఉంది పిల్లలు. ఇంకా పరలోకంలో ఎవరుంటారు పిల్లలు? దేవదూతలు ఉంటారు కదా, వివేకులది పరిచారకులు, వివేకులది దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు పిల్లలు. ఇంకా ఆ దానియేలు గారు ఆ సింహాసనాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని చూస్తున్నారు పిల్లలు. అంతేకాదు దేవదూతలు ఏమని స్థుతి గానాలు చేస్తాయి అక్కడ సింహాసనం చుట్టూ తిరిగి, ఏహో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆగక మానక గాన ప్రతిగానములు చేయబడుతున్నట్లుగా దానియేలు గారు చూస్తారు పిల్లలు. అంతేకాదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిల్లలు, ఆ ఎదుట ఆ కోట్ల కొలది మనుష్యులు అక్కడ నిలవబడటము, ఆ గ్రంథాలు తీర్పు తీర్చుటకు గ్రంథాలు తెరవబడ్డాయంట పిల్లలు, కనిపిస్తున్నాయి కదా పిల్లలు. ఇదంతా ఎవరు చూసారు? తీర్పు తీర్చే గ్రంథాలు కూడా అక్కడ ఉన్నాయి పిల్లలు. పరలోకమును దానియేలు గారికి దేవుడు చూపిస్తున్నారు పిల్లలు, చూస్తున్నారు కదా పిల్లలు. ఈ యొక్క వర్ణన సింహాసనం గురించి దానియేలు 7:9-10 ఈ సింహాసనం గురించి రాయబడింది పిల్లలు. అంతేకాదు పిల్లలు, అలాగూ చూస్తూ తీర్పు తీర్చిన గ్రంథాలు తెరవబడతాయి. అప్పుడు దానియేలు గారు చూస్తూ ఉండగా మనం ఇందాక ఒక జంతువు చూసాం కదా పిల్లలు, ఈ క్రూరమైన మృగముని ఆ చంపేసి అక్కడ ఆ యొక్క అగ్ని జ్వాలలో కాల్చబడినట్లుగా దానియేలు గారు చూశారండి పిల్లలు, చూస్తున్నారు కదా. దానికి ఏముందని చెప్పుకున్నాం, గర్వంగా మాట్లాడే నోరుంది, కళ్ళుంది అని ఆ జంతువు గురించి చెప్పుకున్నాం కదా. దానిని ఈ యొక్క అగ్నిలో కాల్చివేయబడినట్లుగా దానియేలు గారు చూశారంట పిల్లలు. అంతేకాదు మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడు వచ్చి సింహాసనమాసీనుడైన కుడి ప్రక్కన కూర్చోవటం కూడా చూశారండి పిల్లలు. అయితే మార్కు సువార్త 14:14 మనుష్య కుమారుడి గురించి రాయబడింది పిల్లలు. ఒక చిన్న మాట నేను చదువుతున్నాను చూడండి. అక్కడ ప్రధాన యాజకుడు యేసుకృష్ణ అడుగుతున్నారు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు అంటున్నారు, యేసు అవును నేనే, మీరు
మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారుడై వచ్చుట చూచెదరని చెప్పెను. ఎవరు పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువే మనుష్య కుమారుడిగా వచ్చి సింహాసనాసునిండై ఇదిగో తండ్రి పక్కన కూర్చుని ఆదిత్యాన్ని పొందుకున్న దేవుడై ఉన్నారు పిల్లలు. అర్థమవుతుంది కదా? అయితే ఇలా సింహాసనంలో చూస్తుండగా ఏమైందంటే దానియేలు గారికి ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు పిల్లలు. అయితే పరలోకంలో ఎవరుంటారు పిల్లలు? వాక్య గ్రంథంలో రాయబడింది పిల్లలు ఇక్కడ. ఆ దర్శనాల్లో నేను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఖము గలవాడినే తిని అని 15వ వచనంలో రాయబడింది పిల్లలు. అయితే నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి అని ఉంది పిల్లలు. అయితే ఎవరుంటారు పిల్లలు పరలోక రాజ్యంలో? దేవదూత అయినా ఒకని యొద్దకు వెళ్ళి దానియేలు గారు దీని గురించి జరిగిన నిజమంతా ఏమిటి నాకు చెప్పు అని ఆ యొక్క దేవదూతను అడుగుతున్నట్లుగా వాక్య గ్రంథంలో ఉంది పిల్లలు. అయితే చెప్తున్నారు ఆ దూత చెప్తున్నాడు ఏమని చెప్తున్నారంటే ఇదిగో ఈ మహాజంతువులు నాలుగు ఎన్ని జంతువులు చూస్తాం పిల్లలు మనం? నాలుగు జంతువులు చూస్తాం కదా. ఆ నాలుగు జంతువులు కూడా ఆ లోకముందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజుల్ని సూచిస్తుంది. చూయించండి పిల్లలు ఆ జంతువులు అన్ని కూడా ఎవరిని సూచిస్తున్నాయంట? లోకం మీద ప్రభుత్వం చేసే నలుగురు రాజులని సూచిస్తున్నట్లుగా ఉన్నాయి పిల్లలు. అయితే ఆ రాజులు ఎవరు, ఆ రాజ్యాలు ఏంటో మనం చూద్దాం పిల్లలు. అయితే ఫస్ట్ జంతువు ఏం చూసాం మనం? లయన్ చూసాం కదా, సింహమును పోలి ఉందిగా మొదటి జంతువుని మనం చూసాం. అయితే పిల్లలు ఈ సింహము మనము నెక్కనేజరు రాజు 2వ అధ్యాయంలో ఒక కళ కని ప్రతిమను చూశాడు కదా పిల్లలు. ఆ కళ గోల్డ్ తో చేయబడింది కదా పిల్లలు, అప్పుడు చెప్పుకున్నాం మనం ఇది బబులోనుకు సాదృశ్యంగా ఉందని. అయితే ఈ యొక్క సింహము బబులోను రాజ్యానికి గుర్తుగా నెక్కనేజరుకి గుర్తుగా సూచనగా ఉంది పిల్లలు. ఎలా అంటే తను రాజ్య అధికారం పొందుకున్నాడు, దేవుడు మహిమను ఘనతను అధికారంను తనకిచ్చాడు, దేవుడు ఎంతగానో హెచ్చించాడు తన్ని, కానీ తను గర్వించడాన్ని బట్టి తన రాజ్యాధికారాన్ని కోల్పోయాడు కదా పిల్లలు. ఇదిగోండి ఇక్కడ రెక్కలు తీసివేయబడ్డాయి. మన వాక్యంలో చదువుకున్నాం ఇందాక 7వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం, దాని రెక్కలు తీసివేయబడ్డాయి, ఆ మనుష్యుని వలె పాదములు పెట్టుకుని నేలపై మోపబడ్డాడు. ఫస్ట్ తనకి గర్వించడాన్ని బట్టి దేవుడు పశు మనసు ఇచ్చాడు, తిరిగి మళ్ళా మానవ మనసు ఇచ్చాడు పిల్లలు. అయితే తను ఎంతో అభివృద్ధి పొందాల్సింది, ఒక్కసారిగా పతనానికి గురైంది, ఆ రాజ్యాన్ని దేవుడు కూల్చివేశాడు పిల్లలు. ఇంకా వాయిస్ కొంచెం గట్టిగా వినిపించింది. కింగ్ ఆఫ్ బీస్ట్ అండ్ కింగ్ ఆఫ్ బర్డ్స్ పిల్లలు, ఇది బబులోను రాజ్యానికి బబులోన్ నెబుకద్నెజర్ రాజుకి గుర్తుగా ఉన్నది పిల్లలు. అయితే రెండోది ఏంటో చూద్దాం పిల్లలు. మొదటి రాజ్యం ఏమి చెప్పుకుంటున్నాం పిల్లలు? బబులోను రాజ్యం. నెక్స్ట్ ఏ యానిమల్ చూసాం పిల్లలు మనం? ఏ జంతువు చూసాము? ఎలుగుబంటి నోట్లో మూడు పక్కటెముకలను పట్టుకొని ఉందన్నాం కదా పిల్లలు. అయితే ముందు ఉన్న బబులోను ఇంకా కొన్ని రాజ్యాలు, మూడు రాజ్యాలను కూడా ఇది నోట్లో ఖర్చు పెట్టుకొని ఆ రాజ్యం కన్నా కూడా క్రూరంగా ఈ యొక్క ప్రభుత్వం ఉంది పిల్లలు, ఈ యొక్క రాజ్యము ఈ అధికారం చేశారు. మీరు ఎవరంటే మిడో పర్షియా మాదియ పారసీక రాజ్యములకు రాజులకు గుర్తుగా ఇది ఉంది పిల్లలు. చూస్తున్నారు కదా పిల్లలు, రెండవది ఎలుగుబంటి, ఇది మిడో పర్షియాకి గుర్తుగా ఉంది పిల్లలు, సూచనగా మనం చెప్పుకోవచ్చు ఆ రాజ్యానికి గుర్తుగా. అయితే ఈ రాజ్యం కూడా కూలిపోయింది పిల్లలు, ఈ రాజ్యం కూడా అణచివేయబడిపోయింది, దీని ప్రభుత్వం కూడా తొలగిపోయింది పిల్లలు. అయితే దీని తరువాత మరొక రాజ్యం, మరొక యానిమల్ గురించి మనం చెప్పుకున్నాం కదా, థర్డ్ వన్ ఏంటి? చిరుద్ద పులి, లియోపోల్డ్ పోలి ఉందని చెప్పుకున్నాం. అయితే దీనికి నాలుగు రెక్కలు నాలుగు తలలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం పిల్లలు. అయితే ఇది గ్రీస్ కింగ్డమ్ పిల్లలు, ఇది మూడవ రాజ్యంగా ఉంది గ్రీస్ కింగ్డమ్ గా. అయితే దీని రెక్కలు కూడా తీసివేయబడ్డాయి పిల్లలు. దీనికి రాజు అలెగ్జాండర్ ఎంతో దూసుకుపోయాడు, ఎంతో ప్రయాణం చేశాడు, కానీ తన రెక్కలు కూడా తీసివేయబడ్డాయి. తన మరణం తర్వాత ఇదిగోని నాలుగు తలలు అనగా నలుగురు ఆ యొక్క రాజ్యాన్ని పంచుకున్నట్లుగా మనం చూసాం పిల్లలు. ఇది గ్రీస్ కింగ్డమ్, చెప్పండి పిల్లలు గ్రీకు రాజ్యం ఇది. మూడవది ఏంటి? గ్రీకు రాజ్యం. అయితే నాలుగోది మనం ఏం చెప్పుకున్నాం? భయంకరమైన క్రూర మృగం ఒకటి అని చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇదిగోండి పిల్లలు భయంకరమైన క్రూర మృగం. అయితే నాలుగవ రాజ్యం, ఇప్పుడు మనం నెబుకద్నెజర్ ప్రతిమలో చూసినప్పుడు కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి పిల్లలు. అయితే ఇనుము రోమా సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది పిల్లలు. అయితే రోమా సామ్రాజ్యం అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి పిల్లలు, ఏసయ్యకి ఏసయ్య సిలువుకు అప్పగించింది రోమా ప్రభుత్వమే పిల్లలు. ఎంతో మాది ఘనత, మేము అందరినీ అణచివేయగలమే ఒక బలంగా వారు ఉండేవాళ్ళు.
పిల్లలు పిలాతు రోమా గవర్నరైన పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని కూడా సిలువకు అప్పగించినట్లుగా సిలువ వేసినట్లుగా ఆ ప్రభుత్వం మనం చూస్తాం పిల్లలు. అంతేకాదు ఇనుము అనేది ఎంతో బలముగా వారి కాళ్ళ కింద అనేక మందిని తొక్కి వేస్తూ వచ్చారు. అయితే ఈ నాలుగో రాజ్యం నుంచే వచ్చిన ఈ యొక్క 10 కొమ్ములు చూస్తున్నారు కదా పిల్లలు, ఇక్కడ 10 హార్న్స్ చూసాం ఇందాక మనం 4 దానికి. అయితే ఈ 10 హార్న్స్ కూడా 10 రాజ్యాలకి గుర్తుగా ఉన్నాయి పిల్లలు. అయితే ఈ మధ్యలోది చిన్న కొమ్ము అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ చిన్న కొమ్ముకి రాజ్యం ఇవ్వడానికి ఈ 10 రాజ్యాలు కూడా అనుమతి ఇచ్చాయి. కాబట్టి ఈ 3 అనుమతి ఇవ్వకపోవడాన్ని బట్టి అవి పీకివేయబడ్డాయి పిల్లలు. అవి పీకివేయబడటం వలన ఇదిగోండి అవి ఇలా చూస్తారు కదా పిల్లలు, అవి పీకివేయబడ్డాయి. అంతేకాదు అధికారము లిటిల్ హార్న్ అంటే 11వ కొమ్ము, ఇది యాంటీ క్రైస్ట్ పిల్లలు చూస్తున్నారు కదా యాంటీ క్రైస్ట్ పిల్లలు. అయితే ఇదిగో యాంటీ క్రైస్ట్ పరిపాలన రాబోతుందని దేవుడు దానియేలు గారికి ముందే ఇవన్నీ కూడా చూపించారు పిల్లలు. ప్రపంచాన్ని ఏలుబడ్ చేయటానికి అనేకమైన రాజ్యాలు రాజులు వస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఎన్ని ప్రభుత్వాలు ఏవి వచ్చినా కూడా యేసయ్య స్థాపించబోయే రాజ్యంకి అవేవి కూడా సాటికవు పిల్లలు. చూడండి క్రీస్తు విరోధి రాబోతున్నాడని పాతకాలని గ్రంథంలోనే దానియేలు గారికి దేవుడు బయలుపరిచారు పిల్లలు. చూడండి ఎంత గొప్పదా ప్రవక్త అయిన దానియేలు గారికి దేవుడు బయలుపరిచారు, సింహాసనాలు చూడగలిగారు. ఈ క్రీస్తు విరోధి రాబోతున్నాడు, ఇదిగో ఈ చిన్న కొమ్ము విపరీతమైన అహంకారం మనం చెప్పుకున్నాం కదా పిల్లలు ఇందాక నోరు ఉందని. అయితే అహంకారంతో దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంది పిల్లలు, గర్వంగా మాట్లాడిందంట నేనే క్రీస్తు అని చెప్పే చెడ్డ స్వభావం పిల్లలు. చూడండి తను తాను హెచ్చించుకునటాన్ని బట్టి దేవుడు ఏం చేశారంటే పిల్లలు ఆ యొక్క దాన్ని దాన్ని అణిచివేశారు పిల్లలు, దాని అధికారం నశించిపోయింది, తీర్పు తీర్చబడింది పిల్లలు. కనిపిస్తుంది కదా తీర్పు తీర్చబడి దీన్ని మనం ఇందాక చూసినట్టుగా సింహాసనము కింద ఆ మంటల్లో కాల్చబడిపోయింది పిల్లలు. ఈ యొక్క ప్రభుత్వం దీని రాజ్యము కూడా కాల్చివేయబడింది. ఎన్ని రాజ్యాలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభు కింద అవేవి సాటి కావని మనం చెప్పుకోవచ్చు పిల్లలు. మానవ రాజ్యాలు దేవునిపై తిరుగుబాటు చేసి మృగాలుగా మారిపోవటం వలన దేవుని ప్రజలు శ్రమను పొందుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది పిల్లలు. అంతేకాదు పిల్లలు చూడండి దేవుడు వచ్చి ఈ లోకంపై తన రాజ్యం స్థాపించి బాధలు పడుతున్న తన ప్రజలను విడిపిస్తారు, పిల్లలు చూడండి తన ప్రజలను విడిపిస్తారు. దేవుని ప్రజలు ఓపికతో దేవుని కృప కొరకు కనిక్రమ కొరకు కనిపెట్టుకుని ఉండాలి పిల్లలు. ఎంత హింస చెలరేగిన ఎంత హింస అంటే మనం 1వ అధ్యాయంలో చూస్తాము దానియేలు గారిని వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ కూడా తీసుకుని వస్తారు, చెర నుంచి తీసుకుని వచ్చి వారిని ఎంతో పనిలో చేయిస్తారు, ఎంతో వారికి ఇచ్చేస్తారు. అయినా వారు దేవుని మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రము వారు ధిక్కరించకుండా దేవుని ఆజ్ఞలను గైకుని విధేయతగా వారు ఉండటాన్ని బట్టి దేవుడు అక్కడ వారిని హెచ్చించారు పిల్లలు. షద్రక్ మేషక్ అబెద్నెగో విషయంలో కూడా వారు ఎంత బాధ ఎంత కష్టము శ్రమ అనుభవించినప్పటికీ కూడా దేవుడు వారిని వారి పక్షాన ఉండి ఆ మండుచున్న అగ్నిగుండం నుంచి దేవదూత రూపంలోలాగా వెళ్ళి కాపాడారు పిల్లలు. అలాగే దానియేలు 6వ అధ్యాయంలో కూడా సింహాల గుహలో దానియేలు గారిని వేసినప్పటికీ కూడా దానియేలు గారు ఎంతో ప్రార్థన చేయగా సింహాల నోళ్లు మూపించారు పిల్లలు. భక్తులైన వారిని పరిశుద్ధులైన వారిని దేవుడు కాపాడారు. ఎంత హింస చెలరేగినా వారు దేవుడికి నమ్మకంగా ఉన్నారు పిల్లలు. అయితే మనం కూడా నమ్మకంగా దేవుని రాకడి కొరకు కనిపెట్టుకోవాలి పిల్లలు. చూడండి సన్ ఆఫ్ మ్యాన్ విత్ క్లౌడ్స్ ఆఫ్ హెవెన్, చూడండి మనుష్య కుమారుడు మేఘారుడై రావటం దానియేలు గారు చూసారంటే పిల్లలు. అంతేకాదు మహావృద్ధుడకు దేవుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి ఆయన భయంకరమైన క్రూర మృగాన్ని నాశనం చేసి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ హెచ్చించినట్లుగా ఆయన సింహాసనం పక్కన కుడి ప్రక్కన ఆయనకు కుడి పార్శ్వం పక్కన కూర్చొని లోకరాజ్యాలన్నిటి పైన అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. చూడండి దేవుడు ఎంతగా హెచ్చించారు పిల్లలు, ఆయనకే అధికారం ఇచ్చారు, ఘనతనిచ్చారు, ప్రభావాన్ని దేవుడు ఇచ్చారు పిల్లలు. చూడండి పిల్లలు ఇక్కడ ఈ నిత్య రాజ్యం యేసుక్రీస్తు ప్రభువుకి అందరూ దాసులై ఉండాలి, విధేయులై ఉండాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లలు. అయితే మనం కూడా పిల్లలు దేవుని యందు తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎంతో విధేయత కలిగి ఉన్నాడు పిల్లలు. విధేయత అంటే ఏంటి, విధేయత కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు హెచ్చించారు పిల్లలు. మేఘారుడుగా రావడం చూస్తారు దానియేలు. విధేయత అంటే ఏంటి, క్రీస్తు సిలువకు అప్పగింపబడ్డ
మాట్లాడుతూ వెళ్ళాలి. ఎంతో శ్రమను, రక్తము కారేంత శ్రమను దేవుడు భరించారు పిల్లలు చూడండి. అయితే ఎంత శ్రమ ఎదురైనా కూడా, ఎంత కష్టమైనా కూడా, తండ్రి నీ చిత్తం అయితే అని ప్రార్థన చేశారు పిల్లలు. దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం పిల్లలు. తను తాను తగ్గించుకోవటాన్ని బట్టి, విధేయత చూపించడాన్ని బట్టి దేవుడు ఎంతగానో హెచ్చించినట్లుగా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించి రాజ్య అధికారం అక్కడ వచ్చిన ముందు వచ్చిన రాజ్యాలన్నిటినీ కూడా ఆ త్రొక్కివేసి, ఆ రాజ్యాలన్నిటినీ కూల్చివేసి కాల్చివేసి దేవుడికి అధికారం ఇచ్చినట్లుగా సమస్త అధికారమును, మహిమను, గివెన్ హిమ్ డొమినియన్, గ్లోరీ అండ్ కింగ్డమ్, మొత్తం అంతటి మీద అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినట్లుగా ఉంది పిల్లలు. చూడండి పిల్లలు, దానియేలు గారికి ఎంత చూడండి, ఈ అన్ని కూడా దానియేలు గారు మనసులోనే పెట్టుకున్నారండి పిల్లలు. దేవదూత ఇవన్నీ ఎవరు వివరించారు పిల్లలు? దానియేలు గారికి దేవదూత వివరించారండి పిల్లలు. అయితే మనం కూడా పిల్లలు దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి పిల్లలు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎలాగో మనిషి కుమారుడు ఆకాశ మేఘాలపైన హెచ్చించారో, మనం కూడా విధేయత కలిగి తగ్గించుకున్నప్పుడు మన పాపములు మన యొక్క అన్ని కూడా విడిచిపెట్టుకుని పిల్లలు విధేయత కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని అనుసరించినప్పుడు మనల్ని కూడా దేవుని హెచ్చిస్తారు పిల్లలు. హెచ్చించడం అంటే ఏంటి పిల్లలు? ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది పిల్లలు. కదా పిల్లలు, మనం ఎన్నో భయంకరమైన ఘోరములు, ఎంతో తెగుళ్ళు ఎన్నో చూస్తున్నాము. అవి ఒక గుర్తులుగా, సూచనగా మనకు కనపడుతున్నాయి పిల్లలు. అయితే మనం కూడా ఆ రాకడ కొరకు కనిపెట్టుకుని, రాకడ కొరకు ప్రార్థన చేసుకుని దేవుడు మనల్ని హెచ్చించే వారిగా మనం ఉండాలి. హెచ్చించడం అంటే మేఘాలపైన ఆయన ఆకాశ మేఘారుడై వచ్చి ఆ మహిమ మేఘాలపైన మనల్ని ఎక్కించుకుని పోవడమే పిల్లలు. మనకు అంతకన్నా ఇంకా గొప్ప సంతోషం ఉంటుందా పిల్లలు? అదే కదా మనల్ని హెచ్చించడం దేవుడు అంటే. అలాగూ హెచ్చించి దేవుడు మనల్ని అలాగూ ఆయన మేఘములపై ఎక్కించుకుని కొనిపోవాలని కూడా మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. అలాంటి విధేయత, అలాంటి తగ్గింపు మనం అందరం కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు అధికారం అంతా తండ్రి అయిన దేవుడు ఆ రాజ్యాలన్నిటినీ, ఆ ప్రభుత్వాలన్నీ అన్నిటిని కొట్టివేసి దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువుకి సమస్త అధికారమును, ఘనతను, ప్రభావమును, మహిమను, రాజ్య అధికారం అంతటినీ కూడా ఇచ్చారు పిల్లలు. అర్థమైందా పిల్లలు మీకు లెసన్? అలాగే దేవుని రాకడలో మనం అందరం కూడా ఎత్తబడే కృప, ధన్యత, భాగ్యము మనకు కూడా కావాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అర్థమైందా పిల్లలు? మరి మనం అందరం కూడా రాకడలో ఎత్తబడాలి కదా, అదే కదా మన ప్రయాసం. మరి అలాగ మనం ప్రార్థన చేసుకుందామా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలాగో హెచ్చించారో అలాగూ దేవుడు మనల్ని కూడా మెగాలపై తీసుకుని కొనుకోటుకు రానయ్యన్నారు పిల్లలు. మనం అందరం కూడా సిద్ధపడదాం. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు లెసన్? మెమరీ వర్స్ చూడండి పిల్లలు. దానియేలు 7:14 పిల్లలు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చెప్పండి పిల్లలందరూ, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. దానియేలు గ్రంథము 7:14 పిల్లలు. ఇంగ్లీష్ లో కూడా ఉంది, హిస్ డామినెన్స్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ డామినెన్ అండ్ హిస్ కింగ్డమ్ దట్ వి షల్ నాట్ బి డిస్ట్రాయిడ్. దానియేలు 7:14. ఓకేనా పిల్లలు, అర్థమైందా లెసన్ మీకు? అర్థమైందా సహనా? అర్థమైందా? అయితే మనం ఎన్ని అనిమాసం చూసాము చెప్పండి ఎవరైనా. ఎన్ని జంతువులు చూసాము? 4. వెరీ గుడ్. అవి వేటికి సాదృశ్యంగా ఉన్నాయి, మీకు అర్థమైందా పిల్లలు? ఇంకా దానియేలు గారు ఏం చూసారు? పరలోకంది చూసారు కదా, పరలోకంలో సింహాసనము, మనిషి కుమారుడు రావటము చూసారు కదా పిల్లలు. చూడండి, దానియేలు గారికి దేవుడు ముందే బయలుపరిచారు పిల్లలు. అయితే ఈ కాలంలో కూడా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి ఉన్నప్పుడు దానియేలు గారు, మీరు అందరూ చిన్న బిడ్డల పిల్లలు ప్రార్థన చేసుకోండి, దానియేలు గారు గొప్ప ప్రవక్త, ఎంతో జ్ఞానమును, బుద్ధిని, తెలివిని వేచిన దానియేలు గారికి ఇచ్చారు పిల్లలు. మనం కూడా అటువంటి బుద్ధి, తెలివి, జ్ఞానము కావాలని దేవుణ్ణి అడుగుదాం పిల్లలు. అర్థమైందా? అలాగే ఆయన కృపలు, ఆయన రాకడలో ఎత్తబడాలని ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. అర్థమైందా? మెమరీ వర్డ్స్ చూసారా? నేను మళ్ళీ గ్రూప్ లో కూడా పెడతాను. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పొజిషన్ కూర్చోండి. స్తోత్రం ఆయన శక్తిమంతుడు, ఆ స్తోత్రంలో ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్తవైన తండ్రి, స్తోత్రాలను
సాయం కలుస్తాను ప్రభా, మీరు మా అందరితో మాట్లాడిన మాటను బట్టి మీకు అన్నారు. నిజమే ప్రభా, అంత్యకాల దినాల్లో మేము అంటున్నాం అయ్యా. అయ్యా, మేము ఎలాగో మీరు ఆఖరికి సిద్ధపడాలో పరిశుద్ధాత్మడా, మీరు నాతో మా అందరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభా, మీకు వందనాలు నాయన. అయ్యా, నాయన లెసన్ బట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి హృదయంలో నాయన తండ్రి అయ్యా ఇవి ముద్రింపబడలాగా సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఎప్పటికీ గుర్తు పెట్టుకుని దేవా చక్కగా అనేకులకు వారు చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఇది సమయంలో అయితే అవకాశం మేము మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లించుకుంటూ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉన్నారు నాయన. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేకుండా సహాయం చేస్తారు నాయన. అయ్యా గలిగినందరినీ కొట్టివేస్తారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఇదిగో ఇది నన్ను వాడుకున్న విధానానికి మీకు వందనాలు, స్తోత్రాలు. దయతో మన్నించండి తప్పులు ఉంటే దేవా. అయ్యా ఇదిగో శాలమే గారిని జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన ప్రదేశాలకు ప్రాంతాలకు తిరుగుతూ ఉండగా దేవా, అయ్యా నీ సువార్త విషయంలో ప్రభు తండ్రి మీకు సహాయం చేయండి నాయన. మంచి ఆరోగ్యాన్ని ఉండి రాకపోకలేని తోడుగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి, భద్రతను దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో సహకారులుగా ఉంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మరి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి నాయన తండ్రి. ఇదిగో మీ రాజ్య సువార్త నాయన తండ్రి బలముగా ప్రభు వ్యాపించడానికి సహాయం చేయండి, విస్తరించడానికి సహాయం చేయండి ఆయన. నిమ్మకను బట్టి, శామకను బట్టి మీకు వందనాలు. అయ్యా రేపటి దినం నుంచి ప్రభు మీరు సిలువలో పలికిన 7 మాటలు మేము ధ్యానించుకోవచ్చుండగా పరిశుద్ధుడా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి నాయన. ఇదిగో ఏ చీకటి వ్యతిరేక శక్తులు ఏవి కూడా పనిచేయకుండా వాటన్నిటిని మీ పదాకాంతం చేయండి నాయన. అయ్యా అక్కలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. అయ్యా ప్రతి మాట మీరు పలికిన ప్రతి మాట మేము అందరం కూడా శ్రద్ధతో విని నాయన అయ్యా తండ్రి నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మంచి ఆరోగ్యం బలమును దయచేయండి నాయన. మీ అభిషేకం వారిపై ఉంచండి తండ్రి. మీకు వందనాలు నాయన. ఏవి కూడా నాయన తండ్రి వారి మనసులో లేకుండా తీసుకువేయండి. మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణ స్వస్థత వరకు దయచేయండి, అనుకూలతను దయచేయండి తండ్రి. మీకు వందనాలు నాయన. అయ్యా నన్ను బట్టి, నేను అందరిని బట్టి, మా చిన్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా. అయ్యా విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో ఫలించలాగిన మీరు ఆఖరికి సిద్ధపాటును మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ఆకాశమే గారు త్వరగా రాని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. పిల్లలకు ప్రార్థన అవతరిస్తాను నానా. జాయ్, జాయన్ లిల్లీ. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Akka lodge chestunna akka. పలుకు ముందు నా తండ్రి నీ నామం పైతు పరిశుద్ధపరిచిన కాక నీ రాజు వచ్చిన కాక నీ చిత్తం పలుకు నవ్వినట్లు భూమి అన్న దేవని కాక మాకు కావలసిన కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేమో మరణాలను క్షమించాక మమ్మల్ని క్షమించండి. అవి చూడాక కేంద్రించి తప్పించండి. ఎందుకంటే రాత్మ బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. అన్యకీయు కుమార్యకీయు పరిశుద్ధాత్మకీయు త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరిపై ఉండు గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. జోయల్.